లేటెస్ట్ వీడియోస్ కోసం సుదర్శన్ టీవీ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన కనబడుతున్న బెల్ సింబల్ ప్రెస్ చేస్తే కొత్తగా మేము అందించే వీడియోస్ వెంటనే నోటిఫికేషన్ రూపంలో మీకు అందుతాయి. సుదర్శన్ టీవీ రెసిపీస్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం గరిక కషాయం తయారు చేసే విధానం గురించి తెలుసుకుందాం. ముందు మనం ఈ గరిక గురించి కొంచెం తెలుసుకుందాం. గరిక అంటే మన ఇంటి ఆవరణలో పెరుగుతూ ఉండే ఆకుపచ్చటి గడ్డే ఈ గరిక. ఎప్పటికప్పుడు మనం గడ్డి అని పిలువబడే ఈ గరికను పీకిపారేస్తూ ఉంటాం. కానీ ఈ గరికలో చాలా ఔషధ గుణాలే ఉన్నాయి. డాక్టర్ ఖాదర్వల్లి గారు రోగ నిరోధక శక్తి పెరుగుదలకు సూచించిన సప్తపత్ర కషాయాల్లో ఇది మొదటిది. ఈ గరికలో ఉన్న ఔషధ గుణాల కారణంగా దానికి పవిత్ర స్థానం కల్పించి వినాయకుని పూజకు ఉపయోగించేలా చేశారు మన పూర్వీకులు. ఇప్పుడు తయారు చేసే విధానం గురించి తెలుసుకుందాం. ఇదిగో ఈ గరిక ఇలా ఉంటుంది. ఇలా కణుపులు కణుపులుగా ఉంటుంది. మన మొక్కలకి మొక్కలకి మధ్యలో మన ఆవరణలో ఇంటి ఆవరణలో మొక్కలు పెంచుకుంటాం కదా, మొక్కలకి మధ్య మధ్యలో ఇలా వస్తూ ఉంటుందిగా రూట్స్. భూమి లోపల రూట్స్ ఉంటాయి. ఇవో రూట్స్ కణుపులు ఇలా పెరుగుతుంది పైకి. ఇలా పెరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇలా పెరుగుతూ ఉంటుంది పైకి, ఇలా పాకుతూ పెరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇది ఇంకొక ఇది ఇలా పెరుగుతూ ఉంటుంది. నేను ఇలాంటివి కట్ చేశాను. నేను ఇలాంటివి తుంచానన్నమాట. ఇలాంటివి గరికని ఇలాంటి గరికని నేను ఇప్పుడు తుంచి కషాయం కింద ఉపయోగిస్తున్నాను. ఇది మనకి ఇంటి ఆవరణలో లేనప్పుడు, ఒకవేళ పై ఇంట్లో ఉన్నప్పుడు, లేకపోతే ఫ్లాట్స్లో మనం ఉంటున్నప్పుడు నివసిస్తున్నప్పుడు మనం దీన్ని ఇలా పూల కుండీల్లో పెంచుకోవచ్చు అన్నమాట. ఇలా రూట్స్ మట్టి లోపలికి వెళ్ళేలాగా పాతిపెట్టి పూల కుండీల్లో 4-5 పూల కుండీల్లో పెంచుకుంటే చక్కగా త్వరగానే పెరిగిపోతాయి. అప్పుడు ఆ గరికని మనం ఇలా పెరుగుతుంది కదా, ఇలా పెరిగిన దాన్ని ఇలా కట్ చేసి నేను ఇప్పుడు చూపించిన విధంగా ఇలా కట్ చేసేసుకుని మనం ఇలా కషాయాల కింద ఉపయోగించుకోవచ్చు అన్నమాట. ముందు మనం ఒక అరగుప్పెడు గరిక తీసుకోవాలి. నీళ్ళల్లో కడుక్కోవాలి 2 సార్లు. మట్టి అది ఉంటుంది, నేల మీద నుంచి మనం పీకుతాం కాబట్టి మట్టి అది ఉంటుంది. కాకపోతే ఏంటంటే మన ఇంటి ఆవరణలోనే కాబట్టి దీంట్లో పురుగు మందులు అలాంటివి ఏమి ఉండవు కాబట్టి మనం మామూలుగా చింతపండులో నానబెట్టక్కర్లేదు. చింతపండు రసంలో మామూలుగా ప్యూరిఫైడ్ వాటర్లో 2 సార్లు కడుక్కుంటే మామూలుగా మట్టి అది పోతుంది. ఇలా ప్యూరిఫైడ్ వాటర్ స్ట్రక్చర్డ్ వాటర్లో ఈ స్ట్రక్చర్డ్ వాటర్లో 2 సార్లు మనం కడుక్కున్నాం. మట్టి పోవటం కోసం కడుక్కున్నాం. ఒకసారి కరిగేయటం అయిపోయింది. ఇంకొక పాత్రలోకి మార్చి 2వ సారి కడుగుతున్నాను. నేను కడిగే నీళ్లు, ఈ నీళ్లు కషాయం కాయటానికి ఉపయోగించే నీళ్లు కూడా ప్యూరిఫైడ్ వాటర్ స్ట్రక్చర్డ్ వాటర్. అంటే ప్యూరిఫైడ్ వాటర్ స్ట్రక్చర్డ్ వాటర్ అంటే రాత్రిపూట రాగిరేకుని, ఇదిగో రాగిరేకు, రాగిరేకుని చింతపండుతో రుద్ది కడిగి మనము బిందెలో కానీ కుండలో కానీ వేసుకోవాలి. మర్నాడు ఉదయం ఆ రాగిరేకుని తీసేసేయాలి. అది ప్యూరిఫైడ్ వాటర్ స్ట్రక్చర్డ్ వాటర్ అని దాన్ని మనం పిలుస్తాం. దీన్ని ఇలా సగానికి ఇలా తుంచి పెట్టుకుందాం. చేత్తో కుదరకపోతే కట్ చేద్దాం, గట్టిగా ఉంటుంది కాబట్టి చేత్తో తుంచటం కుదరట్లేదు, కట్ చేద్దాం. ఇలా 2 సార్లు కడిగిన తర్వాత దీన్ని ఇలా మనం కట్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద పాత్ర పెట్టుకుని 150 ml వాటర్ తీసుకుందాం. పొడవుగా ఉన్నాయి కదా, ఇవి పొడవుగా ఉన్నాయి కదా. పాత్రలో పట్టాలి అంటే పొడవుగా ఉంటే సగం నీటిలో మునగవు, సగం మునుగుతాయి సగం మునగవు. అందుకోసమని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను చల్లగా. దీన్ని ఇప్పుడు మనం నీటిలో మరిగించుకుందాం. స్టవ్ వెలిగించి
ఈ కషాయాలు తయారు చేసుకునేటప్పుడు మందపాటి వెడల్పు తక్కువ పాత్రలో తయారు చేసుకోవడమే మంచిది. వెడల్పు ఎక్కువ ఉన్న పాత్రలో తయారు చేసుకుంటే నీరు కషాయానికి మనం వాడుకునే నీరు త్వరగా ఎవాపరేట్ అయిపోయి మనకి తక్కువ క్వాంటిటీ కషాయం మిగులుతుంది. అందుకోసం మనం చక్కగా వెడల్పు తక్కువగా మందంగా ఉన్న పాత్రని వాడుకోవటం మంచిది. పాత్ర పెట్టుకుని వన్ 150 ml వాటర్ పోస్తున్నాను నేను. మరిగిన తర్వాత, నీళ్లు మరిగిన తర్వాత ఒక ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకుందాము. మరగటం స్టార్ట్ అయినాక మనం కొంచెం మంట తగ్గించేసేసుకున్నాము. ఈ గరికని మరిగిన తర్వాత వేసుకుందాం. నీళ్లు మరుగుతున్నాయి, కట్ చేసి పెట్టుకుని ఈ గరిక వేసుకుందాం. వేసుకుని 4 నిమిషాలు ఉంచుదాం. అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని మూత పెట్టుకుందాము. మూత పెట్టుకున్న తర్వాత ఒక 3 నిమిషాలు అలాగే ఉంచాలి. ఆ తర్వాత మనం వేడివేడిగా కానీ చల్లగా కానీ తాగాలి. గరిక కషాయం రక్తహీనత ప్రాబ్లమ్స్కి పనిచేస్తుంది, ఊబకాయం ప్రాబ్లమ్స్కి పనిచేస్తుంది, నరాల సమస్యకి పనిచేస్తుంది, యాంటీ బ్యాక్టీరియల్గా పనిచేస్తుంది, యాంటీవైరల్గా పనిచేస్తుంది, చర్మ వ్యాధుల ప్రాబ్లమ్స్ ఉంటే దానికి కూడా పనిచేస్తుంది. ముఖ్యంగా రక్తహీనత ప్రాబ్లమ్స్ కోసం ఈ కషాయం తాగాలి అనుకుంటే ఒక వారం కరివేపాకు కషాయము, ఒక వారం గరిక కషాయం మార్చి మార్చి ప్రాబ్లం తగ్గే వరకు తీసుకోవాలి అని సూచిస్తున్నారు. 3 నిమిషాలు అయిపోయింది. దీన్ని ఇప్పుడు వడగట్టుకుందాం. ఒక వైట్ క్లాత్లో, కాటన్ క్లాత్లో, పల్చటి క్లాత్లో వడగట్టుకుందాము. దీంట్లో కొంచెం రుచి కోసం తాటి బెల్లం పాకం కలుపుకుందాం. అలాగే తాగేయగలిగితే తాగేసేయచ్చు, లేని పక్షంలో కొంచెం రుచి కోసం. కావాలంటే రుచి కోసం 2-3 చుక్కలు వేసుకోవచ్చు. డయాబెటిక్ వాళ్ళైతే వేసుకోకపోవడమే మంచిది. గరిక కషాయం తయారైపోయింది. వేడిగా అయినా తాగొచ్చు, చల్లారిన తర్వాత అయినా తాగొచ్చు. కషాయాలన్నీ ఖాళీ కడుపునే తీసుకోవాలి. ఏ కషాయం అయినా సరే ఉదయం కానీ సాయంత్రం కానీ ఖాళీ కడుపున తీసుకుంటేనే మనకి బాగా పనిచేస్తుంది. ఈ కషాయంతో పాటు కరివేపాకు కషాయం కూడా వారం వారం మార్చి తీసుకుంటే రక్తహీనత సమస్య నుంచి ఉపశమనం పొందగలరని సూచించారు. ఒకే రకం కషాయం తీసుకోవాలి అనుకున్నప్పుడు ఒక వారం కషాయం తాగిన తర్వాత వారం రోజులు గ్యాప్ ఇవ్వాలి, తర్వాత మళ్ళీ వారం రోజులు త్రాగాలి. వ్యాధి తగ్గే వరకు ఈ విధంగా తీసుకోవాలి. ఎందుకంటే శరీరం ఒకే రకమైన కషాయానికి అలవాటు కాకుండా, అంటే ఎడిక్షన్ కాకుండా ఉండాలి అని గ్యాప్ ఇచ్చి త్రాగాలి అని సూచిస్తున్నారు డాక్టర్ ఖాదర్వల్లి గారు. మరిన్ని వివరాలకు డాక్టర్ ఖాదర్వల్లి గారి వీడియో ప్రసంగాలు యూట్యూబ్లో చూసి తెలుసుకోగలరు. ఈ తాటి బెల్లం పాకం తయారు చేసే విధానం మా సుదర్శన్ టీవీ యూట్యూబ్ ఛానల్ వీడియోస్లో ఉంది, చూసి తెలుసుకుంటారని ఆశిస్తున్నాను. ఈ తాటి బెల్లము మరియు సిరిధాన్యాలు ఆన్లైన్లో కొనాలి అనుకునేవారు ఈ వీడియో క్రింది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్స్ని ఉపయోగించుకోగలరు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మరవకండి. బెల్ సింబల్ ప్రెస్ చేస్తే మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో పెట్టిన వెంటనే మీకు చేరుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.